తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కళలు ఉన్నాయి మనకి. మన నిర్మల్ బొమ్మలు కావచ్చు, కరీంనగర్ ఫిలిగ్రీ ఆర్ట్ కావచ్చు, పోచంపల్లి గద్వాల చీరలు కావచ్చు, హైదరాబాద్ సిగ్నేచర్తో ఉండేటువంటి బిద్రి కళా శిల్పాలు కావచ్చు, రామప్ప లాంటి ఆలయాల్లో ఆనాటి శిల్పులు నెలకొల్పినటువంటి అద్భుతమైనటువంటి శిల్పకళ కావచ్చు, ఇత్యాది అనేక విషయాలు ఇక్కడ ప్రదర్శించబడుతూ ఉండాలి. అట్లాగే భారతదేశం నలుమూలల్లో కూడా ఈ హస్తకళలు, హ్యాండిక్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ తెచ్చి ఎగ్జిబిట్ చేసి కొనుక్కునే వారికి అందుబాటులోకి తీసుకొని రావాలి. కిషన్ రావు గారు దీన్ని తన రక్తాన్ని రంగరించి చేసినారు. ఒక దీక్షతో డెడికేటెడ్గా చాలా కష్టపడి ఈ శిల్పారామాన్ని వృద్ధిలోకి తెచ్చినారు. కానీ ఇటీవల కాలంలో వారు రిటైర్ అయిన తర్వాత ఇదంతా ఇక్కడ ఒక పిచ్చి పుంతలు దుక్కి స్థలాన్ని పోగొట్టుకోవడమే కాదు, ఒక విలేజ్ టచ్లో ఉండాల్సి, ఒక టిపికల్ విలేజ్ మోడల్గా ఉండాల్సినటువంటి ప్రాంతాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చినారు. అనేక సిమెంట్ కట్టడాలు తెచ్చినారు, దాని వైభవం కొంత పోయింది. ఈ మధ్యనే నేను కిషన్ రావు గారిని పిలిచి మళ్ళీ మాట్లాడి, మీరు దయచేసి దాని బాధ్యతలు తీసుకోండి, ఒక ఇంచు జాగా కూడా ఇక నుంచి అన్యాక్రాంతం కాకుండా మన చీఫ్ సెక్రటరీ గారికి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారికి చెప్పి దాన్ని మొత్తం ప్రొహిబిటరీ రిజిస్టర్లో ఎంటర్ చేయించండి, అవసరమైతే దీన్ని ముట్టకుండా ఒక చట్టం కూడా తీసుకొద్దాం, మీరు రివైవ్ చేయమని నేను కోరడం జరిగింది. 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మనం చూసిన పద్ధతిలో మళ్ళీ ఇక్కడ కొంత జీవం ఉట్టిపడతా ఉంది. 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత చాలా బాధాకరం. సరే, గతం నాస్తి మనం ఏమనుకున్న లాభం లేదు. ఈ కుంచించకపోయిన శిల్పారాన్ని అడ్డదిడ్డంగా అన్నాన్ని దెబ్బతీసిన ప్రయత్నాలను వీలైనంత వరకు మినిమైజ్ చేసుకొని భవిష్యత్తులో అటువంటి ధ్వంసం జరగకుండా కాపాడుకుంటూ దీన్ని ఒక గొప్ప కళాక్షేత్రంగా ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దాలని చెప్పి ఇక్కడ నిర్వాహకులను నేను కోరుతూ ఉన్నాను. అందుకు మీకు డెఫినెట్గా అద్భుతమైనటువంటి ప్రోత్సాహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.